జైషి మాతాజీ అండి, పిల్లలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారని అనుకుంటున్నాము. కొద్దిగా అయినా ఎవరైనా ప్రాక్టీస్ చేశారండి నిన్న కానీ, నిన్న ఈవినింగ్ పడుకునే ముందు కానీ, ఈరోజు మార్నింగ్ కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? మీ చేతుల్లో మీకు అనుభూతి ఏమైనా తెలుస్తుందా? మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ చేసినప్పుడు? నేను రెగ్యులర్ గా మార్నింగ్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. నా పేరు రామకృష్ణ. ఓకే అండి. నాకు వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి. వెరీ గుడ్. నేను స్లోగా నాకున్నటువంటి ఇష్యూస్ ని సార్ట్ చేయడానికి, సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మేడం. తప్పకుండా అండి, మనకి కోరిక ఉండాలి, సంకల్పం ఉంటే కనుక అది నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు హియర్. చాలా సంతోషం అండి. మేడం నేను చేశాను మేడం. ఓకే. పొద్దు నుంచి తలంతా బరువు గానీ హార్ట్ పాల్పిటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. సరే, ఒక్కసారి అందరం మ్యూట్ లో ఉండండి. ఏం జరిగినా కూడా యాక్చువల్ గా ఏమవుతుందంటే, మన కుండలిని శక్తి జాగృత అయిన తర్వాత మన లోపల, ఒక్కసారి చెప్పాం కదండి, జాగృత ఒక్కసారి అవుతే కనుక అది మన లైఫ్ లాంగ్, మన జీవితం ఉన్నంత కాలం అది ఎప్పుడు కూడా కుండలిని శక్తి జాగృత స్థితిలోనే ఉంటది అన్నమాట. ఓకేనా? మనకి ఎప్పుడైతే నిన్న మనం ఆ తల్లిని మనం గుర్తించడం జరిగిందో, ఇంకా ఆ తల్లి మనకి ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఆవిడే చూసుకుంటూ ఉంటారు. సో మన లోపల ఏది చక్రం శుభ్రం అవ్వాలో ఆ చక్రం దగ్గర వస్తూ ఉంటారు అన్నమాట. మనం ఇంకా అది ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు గుండె ఎలా కొట్టుకుంటూ ఉంటుందో, మనం ఏమి కొట్టుకో తగ్గించు అలా చెప్పడానికి మనం ఏమి లేదు. సో అలాగా ఇంకేమవుతుందంటే, ఇంకా ఆటోమేటిక్ గా అది, కానీ ఆటోమేటిక్ ఇంకా జరిగిపోతుంది. కానీ ఓన్లీ వన్ కండిషన్ ఏంటంటే, మనం రోజు ధ్యానం చేస్తేనే అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ధ్యానం చేస్తేనే ఆ కనెక్షన్ అనేది తల్లితో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఏమనుకోకపోతే దయచేసి కొద్దిగా అందరూ మ్యూట్ లో ఉండండి, వేరే వాళ్ళకి మాట క్లియర్ గా అనిపిస్తుంది డిస్టర్బెన్స్ లేకుండా. మనోధైర్యము యాంగ్జైటీ అంటే, అపార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ కాకుండా, మనోధైర్యం అంటే కొంచెం ఆందోళన, యాంగ్జైటీ, క్యూరియాసిటీ అనేటువంటి ఉన్నప్పుడు ఏం చేసుకుంటే బెటర్, ఎక్కడ ఫోకస్ చేస్తే బాగుంటుంది చెప్పండి. ఓకే ఓకే ఓకే. మనం ఇప్పుడు ఈరోజు చక్రాస్ వాటి యొక్క క్వాలిటీస్ అంటే లక్షణాలు, మనలో ఉన్న చక్రాలు వాటి యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటూ ఉంటామండి. ఎక్కడ ధ్యానం చేస్తూ ఉంటే కనుక ప్రతి చక్రం దగ్గర ఒక దేవీ దేవత ఉంటారు. ఆ దేవీ దేవతల్ని మనం జాగృత చేసుకోవటం తోటి ఏమవుతాయంటే, ఆ లక్షణాలు అనేవి మనలో అలవడుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ జగదంబ దుర్గామాత ఉంటారన్నమాట, ఇది అనాహత చక్రం అంటాము. ఈ చక్రం దగ్గర మనము ఆ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మనలో ఉన్న కుండలిని శక్తి అక్కడికి వచ్చి మనలో ఉన్న భయాందోళనలన్నీ కూడా తొలగించి మనకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తారన్నమాట. అందుకని చెప్పి మీకు భయము అంటున్నారు కదా, అది ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వలన ఏమవుతుందంటే, మనకి ఆ భయాలన్నీ కూడా పోయి మనోధైర్యం రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఆందోళన అనేది ఏమవుతుందంటే, మన కుడివైపు ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడే, మనకి భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడే మనకి ఏమవుతుందంటే, ఆందోళన అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి రావటము, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ రావటము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ రైట్ ఛానల్ ని కూడా మనకి శుద్ధి ఎలా చేసుకోవాలో నిన్న చూసాము, ఈ రోజు కూడా ఒకసారి చేద్దామండి. ఇప్పుడు మనం నిన్న ఏం చెప్పుకున్నాం అంటే, అందరి దేవీ దేవతలు ఆ పంచ మహాభూతాలు కూడా మనకి చాలా బాగా సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే కుండలిని జాగృత అవుతూ ఉంటుందో, అది ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసేస్తూ ఉంటారు. మనం గుర్తించడం మాటమే అన్నమాట. తల్లి చూడండి, ఇంట్లో మనం చెప్పకుండానే అన్ని చేసేస్తూ ఉంటారు తల్లి. అలాగే మనం
ఎప్పుడైతే మన కుండలిని శక్తి జాగ్రత్త అయిందో ఆవిడ కూడా మనకి ఏది మంచిదో, ఒక బిడ్డకి ఏది మంచిదో అది అలాగా ఆవిడ కూడా మనకి కరెక్షన్స్ లోపలి ఏ చక్రానికి ఎంత ఎనర్జీ కావాలో అలా ఇస్తూ మనల్ని బ్యాలెన్స్ చేస్తూ మనలో ఉన్న చక్రాలన్నిటిని కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఆ శుద్ధి చేసుకునే ప్రక్రియలో మనకి చాలా ప్రక్రియలు ఉంటాయండి సహజయోగంలో. అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని మానసిక సమస్యల్ని కూడా మనకి శుద్ధి చేసుకోవటానికి మనకి రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ ఉప్పు నీటి చికిత్స అంటమాట. ఈ పంచమహాభూతాలని మనము ఉపయోగించుకుని మనలో ఉన్న చక్రాల్ని ఎలా శుద్ధి చేసుకోవాలో ముందు చూసుకుందాం. ఇప్పుడు ఎట్లా అంటే మనం రోజు స్నానం చేస్తూ ఉంటాము అంటే పైన ఔటర్ బాడీ ఒక్కటే మనకి శుద్ధి అవుతుంది, కానీ ఇదేమవుతుందంటే మన లోపల సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ సూక్ష్మ శరీరం అంతా కూడా ఏమవుతుందంటే ఈ జలతత్వం ద్వారా ఈ ఫుడ్ సోకింగ్ అనే ఉప్పు నీటి చికిత్స ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న చక్రాలు ఆ సూక్ష్మ శరీరానికి స్నానం చేయించినట్టే ఆ సూక్ష్మ శరీరం అంతా కూడా చక్రాల్లో ఉన్న చెత్త మలినాలు అంతా కూడా ఏమవుతాయంటే ఆ సాల్ట్ వాటర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ సాల్ట్ మనం సాల్ట్ ఎప్పుడైతే వేస్తున్నామో నీళ్ళల్లో అప్పుడు మనకి దానికి ఏమవుతుందంటే సముద్ర తత్వం రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి తెలుసు పూర్వం అందరూ కూడా సముద్ర స్నానాలు చేయటం ఎప్పుడో అప్పుడప్పుడు చేస్తూ జరిగేది అన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రోజు వెళ్ళలేం కాబట్టి మనం జస్ట్ రోజు కూడా సాల్ట్ వేసి ఆ వాటర్ కి మనం సముద్ర తత్వం ప్రసాదించమని అడుగుతూ ఉంటాము. ఎప్పుడైతే సముద్ర తత్వం వస్తూ ఉంటుందో ఆ వాటర్ ఎలిమెంట్ ద్వారా ఆ ఉప్పుకి ఏమవుతుందంటే భూమి తత్వం ఉంటుంది అన్నమాట. ఆ భూతత్వం ద్వారా ఆ మనలో ఉన్న దోషాలన్నీ పోతూ ఉంటాయి. ఇది చేసేటప్పుడు అక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు మనం ఒక బల్ల మీద కానీ ఎట్లా ఇలా సోఫా ఎక్కడో అక్కడ కూర్చుని ఇలాగ ముందు టబ్బు పెట్టుకోవాలండి. దాని పక్కన ఫ్రెష్ గా ఒక మగ్గుతోటి ఒక వాటర్ పెట్టుకుంటాము, ఒక క్లాత్ పెట్టుకుంటాము. ఈ గరుకుప్పు తీసుకోవాలండి. మనకి అల్యూమినియం బౌల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి అల్యూమినియం బౌల్స్ తీసుకుంటే కనుక మంచిది. ప్లాస్టిక్ కన్నా అల్యూమినియానికి ఏమవుతుందంటే మనకి మీకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడటం వల్ల ఎంత నిరుపయోగమో, అందుకని ప్లాస్టిక్ బదులు మనం ఇది ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక గుప్పుడు సాల్ట్ తీసుకుని ఈ వాటర్లో యాడ్ చేద్దాము. ఈ వాటర్లో యాడ్ చేసి ఇప్పుడు మనం ఏమడుగుతామంటే అమ్మ మనలో ఉన్న కుండలిని శక్తిని శ్రీ మాతాజీ అని కానీ అమ్మ అని కానీ పిలుస్తూ ఉంటాము. మనం ఎంత అమ్మగా పిలుస్తూ ఉంటే ఆ తల్లి అంత బాగా పలుకుతూ ఉంటారండి. మనం నిన్న కూడా చెప్పుకున్నాము మనం ఈ సహజయోగంలో చేయాల్సిందల్లా హృదయాన్ని పెట్టడం అంతే, ఇంకేమీ ఎక్కువ అవసరం లేదు. మనం ఎంత అంతే కదండి ఏదైనా అంతే భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే మన హృదయం మంచిగా మనం అడగటమే మంచి అడుగుతూ ఉంటే కనుక మనకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా రెండు చేతులు పెట్టి ఈ ఉప్పు నీటి మీద మనం ఏం చేస్తామంటే ఇలాగ తల్లి ఈ నీటికి అంతటికి కూడా సముద్ర తత్వాన్ని ప్రసాదించండి తల్లి. మనకేమవుతుందంటే మన చేతుల్లో చైతన్యం అనేది పాస్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే పాస్ అవుతూ ఉంటుందో మనం ఈ నీటిని చైతన్యం చేసుకుంటున్నమాట. ఆ తల్లి దగ్గర వచ్చే చైతన్యాన్ని ఇలా పాస్ చేస్తూ అమ్మ ఈ నీటిని అంతటినీ కూడా సముద్ర దేవత ద్వారా చైతన్యపూరితం చేయండి తల్లి. ఆ ఫుడ్ సోక్ చేసేటప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ అంటాము. ఇది చేసేటప్పుడు అక్కడ ఫోటోలో చూస్తున్నట్టు మన టేబుల్ ఎదురుగుండా శ్రీ మాతాజీ గారి ఫోటో ఒకటి పెట్టుకుని అక్కడ ఎదురుగుండా ఒక క్యాండిల్ పెట్టుకుంటామండి. క్యాండిల్ అనేది ఏంటంటే అగ్నితత్వం. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాము జలతత్వం, భూమితత్వం, అగ్నితత్వం, గాలిలో వాయుతత్వం ఉంటుంది, ఆకాశతత్వం కూడా మనం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా పంచమహాభూతాలు ఉపయోగించుకుని మనం ఈ ఉప్పు నీటి చికిత్సను మొదలు పెడదాము. ఏ ప్రక్రియ చేసినా, ధ్యాన ప్రక్రియ చేసినా, ఉప్పు నీటి చికిత్స చేసినా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బంధన్ తీసుకోవటం. నిన్న చూసాం కదండి బంధన్ అనేది ఏంటంటే కవచం లాంటిది. అది ఆ బంధన్ తీసుకునేటప్పుడు మనలో ఉన్న 7 చక్రాల మించి ఆ కుండలిని శక్తిని జాగ్రత్త చేస్తూ ఉంటాం అన్నమాట. ఎడమ చేయి ఇలాగే ఉంటది, కుడి చేతిని మనం సవ్య దిశలో ఇట్లా తిప్పుతూ ఉంటాము. మూలాధారం, స్వాధిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార,
మీరు కూడా చేయగలిగితే చేయండి, చేస్తూ ఉంటే మీకు కూడా బాగుంటది అన్నమాట, మీకు అనుభూతి వచ్చేస్తూ ఉంటది. ఇలా చేసి రెండు చేతులు పైకి పెట్టి ఒక ముడి వేస్తాం. మనలో ఆ కుండలిని శక్తి 3.5 చుట్టలు ఉంటది, అందుకని మనలో ఉన్న శక్తిని ఇలాగా 3 సార్లు 4 సార్లు తిప్పి ఆ శక్తిని అనంతమైన భగవశక్తితో కలుపుకుంటున్నాము. ఆ శక్తిని మన ఇడా పింగళా నాడులు, మన ఎడమ నాడి కుడి నాడి ద్వారా మన లోపలికి తెచ్చుకుంటున్నాం. ఇలాగా మొదటిసారి చేస్తాం, అలా 3 సార్లు చేస్తాము. మూలాధారం అంటే వెన్నెముక కింద భాగంలో స్వాధిష్టాన, మన ఎడమ చేతిని ఆ ప్లేస్ లో ఉంచుతాము, కుడి చేతిని అక్కడ తిప్పుతూ ఉంటాము. నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇక్కడ 2 సార్లు ముడి వేస్తామన్నమాట. ఒక ముడి, 2వ ముడి. ఇప్పుడు మళ్ళీ ఇలాగే కిందకి తీసుకొచ్చేస్తాం. మూలాధారం, స్వాధిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇక్కడ 3 సార్లు. ఇలా 3 సార్లు ముడివేసి ఆ శక్తిని, ఆ పరమ చైతన్య శక్తిని మన ఇడా పింగళా నాడుల ద్వారా మన లోపలికి తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది కుండలిని జాగృతి అంటాము. ఇక్కడ ఎడమ నుంచి మనం ఎడమ చేయి ఎంతవరకు పెట్టగలితే అంతవరకు ఎడమ చేతిని, ఇక్కడ నుంచి ఎడమ చేయి ఇలాగే ఉంటుందండి, సారీ, కుడి చేతిని మన తల పైభాగం మాడి మించే రావాలి. ఇట్లా చేయకుండా మనం ఎడమ కుడి చేతిని మన మాడి పైభాగం నుంచి మన కుడి వైపుకి, మన కుడి నుంచి ఎడమ వైపుకి, ఇలా ఒక్కసారి అయింది మూలాధార చక్రానికి. స్వాధిష్టాన, మనం చేసేటప్పుడే ఆ చక్రాల పేర్లు చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా మనకి ఏమవుతుందంటే అటెన్షన్ మనకి ఆ చక్రం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. నాభి అంటే మన చిత్తము మన నాభి స్థానంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అనాహత, మన మధ్య హృదయం చక్ర దగ్గరకి వచ్చేస్తుంది. విశుద్ధి అంటే మన కంఠము దగ్గరికి చిత్తము. ఆజ్ఞ, మన నుదురు భాగంలోకి. సహస్రార, తల పైభాగం. ఇలా 7 చక్రాలకి 7 సార్లు వేస్తామండి. దీన్ని మొత్తం కలిపి ఇలా 3 సార్లు, ఇది 7 సార్లు చేయటాన్నే మనం బంధన అంటామట. బంధన అంటే చెప్పుకున్నాం కదండి, ఒక దేవి కవచం లాంటిది అన్నమాట, మనకి రక్షణగా ఉంటది. నెగిటివ్ ఆలోచనల నుంచి అన్నిటి నుంచి కూడా మనకి ఒక రక్షణ, మనకి మనం మెడిటేషన్కి రెడీ అయ్యాము అని ఒక రక్షణ లాగా ఉంటది అన్నమాట. ఇప్పుడు ఈ నీటిని మనం ఇందాక చేసుకున్నట్టు, అమ్మ ఈ నీటిని చైతన్యపూరితం చేయండి తల్లి, సముద్ర దేవత ద్వారా ఈ నీటిని చైతన్యపూరితం చేయండి తల్లి. ఓకేనండి. ఇప్పుడు ఈ మన మడమలు మునిగేటట్టు నీళ్లు తీసుకుంటామట. నీళ్లు తీసుకుని ఒక గుప్పుడు గరుకుప్పు వేసుకుంటాము. ఇప్పుడు కాలు 2 ఇట్లా పెట్టుకుని ఇక్కడ మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అమ్మ దయచేసి ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా మా శరీరంలో ఉన్న అన్ని రకాల శారీరక బాధలు, మానసిక బాధలను పూర్తిగా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి తల్లి. అలా ప్రార్థించి అప్పుడు కాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నిన్న ధ్యానం చేస్తాం కదండి, అదే ప్రక్రియని ఈ ఉప్పు నీటి చికిత్సలో చేస్తాం అన్నమాట. మన ఎడమ చేతిని ఒళ్ళో, కుడి చేతిని
భూమి మీద పెడతాం. మన చిత్తం పూర్తిగా మన ఇడానాడిలో అంటే ఎడమ శరీర భాగంలో ఉండాలి. ఇది ఈ ఉప్పునీటి చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఫోటో ముందు ఒక క్యాండిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ధ్యానం అనేది కళ్ళు మూసుకుని చేస్తామండి. ఇది కళ్ళు తెరిచి చేస్తూ ఉంటాం వల్ల ఏమవుతుందంటే, మన ఆ క్యాండిల్ ద్వారా మన కళ్ళలో ఏమైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ, అంటే మనం రకరకాల ఇవన్నీ చూస్తూ ఉంటాము, నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అన్నీ కూడా అవన్నీ కూడా మనకి ఆజ్ఞాచక్రం అంటామన్నమాట. ఆ ఆజ్ఞాచక్రం అంతా కూడా ఆ కాంతి ద్వారా, ఆ అగ్నితత్వం ద్వారా మనకి శుద్ధి అవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మిగతా చక్రాలన్నీ కూడా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా మనకి క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. మనం చేయాల్సిందల్లా ఒక గుప్పుడు ఉప్పు తీసుకుని వాటర్లో వేసుకోవటం, అది చైతన్య పూరితం చేసుకోవటం. మన రెండు కాళ్ళు ఇట్లా పెట్టుకుని ఇప్పుడు మీరు కూడా చేస్తూ ఉండండి. జస్ట్ మీరు మామూలుగా మెడిటేషన్ చేస్తున్నట్టు చేయండి. ఎడమ చేతిని ఒళ్ళు, కుడి చేతిని భూమి మీద. మన చిత్తము మన ఎడమ అరచేతిలో ఉండాలి. అమ్మా, దయచేసి మాలో ఉన్న ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, ఎడమ శరీర భాగంలో దోషాలు ఏంటంటే మనకి అన్ని రకాల భయాలు, మనలో ఉన్న అన్ని రకాల డిప్రెషన్స్, మనలో ఉన్న అన్ని రకాల అపరాధనా భావనలు, అవిద్య, అవన్నీ కూడా మనలో ఉన్న ఇంప్యూర్ నాలెడ్జ్, అవన్నీ కూడా ఈ ఉప్పు నీటి ద్వారా పోవాలని మనం ప్రార్థిద్దాం. ఫుడ్ ఈ ప్రక్రియ చేసిన సేపు కళ్ళు తెరిచి ఆ క్యాండిల్ చూస్తూ ఇలా చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కళ్ళు ముయ్యాలంటే ముయ్యొచ్చండి, ఎటువంటి డౌట్ లేదు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదు, మీరు కంగారు పడిన అవసరం ఏమీ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం అడగటంలోనే ఉంది, మన ప్రార్థనలోనే ఉంటుంది అన్నమాట. అమ్మా, దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న అన్ని రకాల డిప్రెషన్స్, బాధలు, భయాలు అన్నీ కూడా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా శుద్ధి చేయండి తల్లి. మనకి నిన్నటికి ఈ రోజుకే, ఈ రెండు రోజులకే మనకి వైబ్రేషన్స్ అనేది కొద్ది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఈ ఉప్పు నీటి చికిత్స చేసేటప్పటికి ఏమవుతుందంటే, శరీరం అంతా కూడా తేలిక పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన ఎడమ చేయి అంతా కూడా, ఇందాక ఎవరికో బరువుగా అనిపించింది అని అన్నారు చూడండి, అలా ఎక్కడ బరువు వచ్చినా కూడా అది తేలిక పడటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన చక్రాలని రోజు కూడా ఈ జల ప్రక్రియ చేయటం వలన ఏమవుతుందంటే, మనం ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్రని మట్టిగా ఉన్నంతసేపు దానిలో పాలు పోసినా ఉపయోగం లేదు. అలాగే మన చక్రాలు శుద్ధి అవనంతసేపు ఎంత ధ్యానం చేసినా అది పూర్తిగా నిలవదన్నమాట. అందుకని ఇది కంపల్సరీగా రోజుకి పడుకునే ముందు చేస్తే కనుక చాలా మంచిది. కుదరని వాళ్ళు ఏదో ఒక టైంలో పెట్టుకోండి, ఏదో ఒక టైం పెట్టుకుని ఒక 10 నిమిషాలైనా చేయటానికి ట్రై చేయాలన్నమాట. అది రెండు ధ్యాన ప్రక్రియ చేయాలి, ఇది ఇది చేస్తూ ఉంటేనే దాని లాభాన్ని పూర్తిగా మనం అనుభవించగలుగుతూ ఉంటాం. అమ్మా, దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను ఈ జలతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి. మన చేతులు లైట్గా అవటము, తేలిక పడుతూ ఉంటాయి మాట. వేళ్ళల్లో చైతన్యం పెరగటము జరుగుతూ ఉంటుంది. మా గతానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలు, గతంలో మేము ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటినీ కూడా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అన్ని రకాల కట్టుబాట్లను, కండిషనింగ్స్ను పూర్తిగా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి. మాలో ఉన్న అతి బద్ధకమును, అతి నిద్రను,
కొంతమంది చాలా లేజీగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతాయంటే లోపల ఆర్గాన్స్ కూడా లెథార్జిక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. ఈ నాడినే మనం చంద్రనాడి అంటాము. ఈ నాడిలో మనకి వైబ్రేషన్స్ రాకపోతే కనుక మనం కొద్దిగా గోరువెచ్చగా ఉప్పు నీటిని తీసుకుంటాము, ఎందుకంటే ఆ నాడిని వేడి చేయటానికి, మనలో ఉన్న డల్నెస్ ని పోగొట్టుకోవటానికి కొద్దిగా వెచ్చని నీళ్లు తీసుకుంటూ ఉంటాం. ఎంత వేడి పట్టకెళ్తే అంత వేడిని తీసుకుంటూ ఉంటాం. అమ్మ, మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించి మా ఎడమ శరీర భాగాన్ని అంతటికీ కూడా చల్లని చైతన్యం ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా ఇప్పుడు మనము మనలో ఉన్న ఎడమ భాగాన్ని శుద్ధి చేసుకున్నాము. కుడి భాగాన్ని శుద్ధి చేసుకోవటానికి కుడి చేతిని ఒళ్ళు, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదాము. నిన్న అనుకున్నాం కదండి, మనం ఎక్కడ ధ్యానం చేస్తూ ఉంటే చిత్తం అక్కడికి రావాలని. చిత్తం రావటంతో పాటు మనలో ఉన్న కుండలిని శక్తి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. చిత్తము నిలపటం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనకి ఈ సహజయోగంలో. మన కుడి చేతిలో నిలుపుదాం ఇప్పుడు. మనం కుడి శరీర భాగంలో ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన కుడి చేతిలో ఉంచుకుందాము. అమ్మా, దయచేసి మా భవిష్యత్తుకు సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను, ఆందోళనలను, మాలో ఉన్న అధికమైన వేడిని, అధికమైన పని ఒత్తిడులను, అందరం కూడా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు కదండి, మెయిన్ అదే టెన్షన్స్, మనలో ఉన్న అన్ని రకాల ఒత్తిడులను, టెన్షన్స్ను పూర్తిగా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. ఇలా అడిగేటప్పటికే మనకేమవుతుందంటే మన చేయి అంతా కూడా చల్లబడిపోవటం, తేలికవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లో కొద్దిగా హెవీగా రావచ్చు, లేకపోతే వేడిగా రావచ్చు, కానీ రానిపోని ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడైతే చక్రాలు శుద్ధి అవుతూ ఉంటాయో మనలో చైతన్యం పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కుండలిని శక్తి అనేది జాగృత అయినప్పుడు ఒక పోగు రెండు పోగులు వస్తూ ఉంటాయి, కానీ అది అనంతమైన శక్తి అన్నమాట. ఆ శక్తి మనకి పెరుగుతూనే ఉంటది. మనం ధ్యానం చేసే కొద్దీ మనలో స్టార్టింగ్ లో కొద్దిగా తెలుస్తూ ఉంటది, రాను రాను ధ్యానం చేసే కొద్దీ ఆ శక్తి మనలో బాగా పెరిగి మన చక్రాలను శుద్ధి చేస్తూ ఉంటది అన్నమాట. అమ్మా, మా కుడి చేతికి అంతటికీ కూడా శక్తిని ప్రసాదించండి. మనం ఏ కార్యం చేయాలి అన్నా కూడా మనకి శక్తి అనేది కావాలి. ఆ శక్తి అనేది ఈ కుడి నాడి ద్వారా వస్తూ ఉంటది. అమ్మా, మా భవిష్యత్తుకు సంబంధించిన సమస్తమైన ఆలోచనలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా కుడి నాడి అంతటినీ కూడా శుద్ధి చేయండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని ఒళ్ళోకి తీసుకొచ్చేద్దాము. మన కుడి చేతిని రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని మన చిత్తాన్ని పూర్తిగా మధ్యనాడిలో ఉంచుకుందాం. మనము ఎడమ వైపుకి కుడివైపుకి వెళ్ళినప్పుడే మాత్రమే మనలో బాధలు కానీ టెన్షన్స్ కానీ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని రోజు కూడా మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, అమ్మా, మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. భూతకాలంలోకి వెళ్లకుండా, భవిష్యత్ కాలం గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఉండేటట్టు చేయండి. అలానే మన డ్యూటీ మనం మానకుండా ఉండము. మనం ఏం డ్యూటీ చేయాలో మనం చేస్తూనే ఉంటాం, కానీ ఆందోళన అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అమ్మా, మాలో ఉన్న కుండలిని శక్తిని ఇక్కడ మూలాధారం అనుకున్నాం కదండి, వెన్నుముక కింద భాగంలో, మా వెన్నుముక ద్వారా మా మధ్యనాడిలోకి,
మా మధ్య నాడి ద్వారా మా సహస్రారంలోకి రండి తల్లి. నెమ్మదిగా మన కుడి చేతిని కూడా మనం ఆ చక్రాల దగ్గరని అలాగ తీసుకొచ్చుతూ ఉన్నాం అనుకోండి, మూలాధారం, స్వాధిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, అలా మన కుడి చేతిని మూవ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే మన చిత్తం కూడా మూవ్ అయిపోతూ ఉంటది అన్నమాట. చిత్తం ఒకటే పెట్టండి అంటే ఏమవుతుంది అంటే ఒకసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం కుడి చేతిని కూడా అలా చేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది అంటే ఇన్నర్ గా మన చిత్తం లోపల అలాగ మూవ్ అయిపోతూ ఉంటది. మన చిత్తంతో పాటు మన కుండలిని కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటది. అమ్మా, దయచేసి మా మధ్యనాడిలో ఉన్న సమస్త దోషాలను కూడా ఈ జలతత్వం ద్వారా తొలగించి మా అందరికీ కూడా శాంతిని, సమతుల్య స్థితిని, ఆనందాన్ని ప్రసాదించండి. ఇలా చేస్తూ ఒక 5 మినిట్స్ సైలెన్స్ లో ఉందామండి. మీకు 2 చేతులు తేలిక పడటం, మన తల పై భాగంలో కూడా చైతన్యం తెలియటం అనేది స్లోగా స్లోగా తెలుస్తూ ఉంటది. చాలా మందికి తల మీద కూడా తెలుస్తూ ఉంటాయి చల్లని తరంగాల రూపంలో. తెలియని వాళ్ళు ఏమీ కంగారు పడద్దు. ఈ ఉప్పు నీటి చికిత్స, ధ్యాన ప్రక్రియ మనం రోజు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే కనుక మన చైతన్యం కంపల్సరీగా పెరుగుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మన చిత్తాన్ని పూర్తిగా సహస్రారంలో ఉంచుకుని, అమ్మా, మా శరీరంలో ఉన్న సమస్త చక్రాలు, సమస్త నాడుల్లో ఉన్న అన్ని దోషాలను కూడా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి. మనకి బ్యాటరీ రీఛార్జ్ అయినట్టు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటది. ఒక్కసారి మీరు సాల్ట్ వాటర్ చేసి చూడండి, ఎప్పుడైనా బాగా టైర్డ్ గా అనిపిస్తూ ఉంటే కనుక అదేమవుతుంది అంటే ఫుల్ ఎనర్జీ మళ్ళీ మనకి రియాక్టివేట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అట్లాగా మన ధ్యానము, ఈ ఫుడ్ సోకింగ్ ప్రక్రియ అనేది రెండు కూడా మనకి ఏమవుతుంది అంటే రీఛార్జ్ అవుతున్నట్టు మళ్ళీ మళ్ళీ మనకి ఎనర్జీ పుట్టుకునే వస్తూ ఉంటది అన్నమాట. రోజంతా ఏదో కరపు ఆలోచనలతోనూ, బాధలతోనూ, భయాలతోనూ ఉంటూ ఉంటాము. రాత్రిపూట పడుకునే ముందు ఒక 10 నిమిషాలు చేసుకుని పడుకుంటే కనుక ఆ మన్నాటికి మనం చాలా చాలా ఫ్రెష్గా ఉంటాం అన్నమాట. మనం రెడీగా ఆ ధ్యానం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆ చక్రాలన్నీ కూడా చాలా శుద్ధిగా ఉంటాయి అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ మనం క్యాండిల్ వంకే చూస్తూ చేస్తూ ఉంటాము. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీకు చక్రాల గురించి చెప్పిన తర్వాత చక్రాల దగ్గర కూడా మనము ఈ సాల్ట్ వాటర్ లో కూడా మనం అడగచ్చు అన్నమాట. ఏమైనా ఇప్పుడు ఈ ఎక్కడో ఎవరికైనా భయం అంది, ఆ భయము అనేది అమ్మ దయచేసి మా హృదయ చక్రంలో ఉన్న సమస్త దోషాలను ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి. అలా అంటూ ఆ నీటికి ఇచ్చేస్తాం అన్నమాట. ఎవరికైనా కడుపు నొప్పి, నాభికి సంబంధించిన సమస్యలు, ఎసిడిటీ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలా ఏమైనా ఉన్నాయనుకోండి, అమ్మ దయచేసి మా నాభి చక్రంలో ఉన్న సమస్తమైన దోషాలను కూడా ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి. అలా ప్రతి చక్రం దగ్గర మనం కుడి చేతిని సవ్యదిశలో తిప్పాలి. ఎప్పుడు కూడా తిప్పినప్పుడు సవ్యదిశలో తిప్పుతూ ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అమ్మ దయచేసి మా మూలాధారంలో ఉన్న సమస్త దోషాలను ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా తొలగించండి. అలాగా స్వాధిష్టాన, తర్వాత నాభి, అనాహత, విశుద్ధి, సవ్యదిశలో తిప్పుతూనే ఉంటాము, ఆజ్ఞ, సహస్రార, ఇలా నీటికి ఇచ్చేస్తూ ఉంటామట. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మన పక్కన ఒక మగ్గుతో ఫ్రెష్ గా నీళ్లు పెట్టుకుంటాం కదండి. ఈ ఉప్పు నీటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా
మనలో ఉన్న దోషాలన్నీ కూడా ఈ నీటిలోకి వచ్చేసినాయి. ఈ నీటిని ఎక్కడైనా మనం పారబోస్తే కనుక చాలా మంది దిష్టి తీస్తూ ఉంటారు చూడండి, అందుకనే అది మనం ఏం చేస్తామంటే ఉప్పుని దిష్టికి వాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న నెగటివ్ ఫోర్స్ ని తీసేయటానికి వాడుతూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ నీటిని కూడా మనం ఎక్కడా తొక్కకూడదు అన్నమాట, అందుకని మనం ఏం చేస్తామంటే టాయిలెట్ లో వేసేస్తూ ఉంటాము. అది ఈ కాళ్ళని కూడా ఒక కాళ్ళని పైకి పెట్టుకుని ఆ వాటర్ కూడా కింద పడకుండా ఇట్లా టవల్ తోటి అట్లాగా మనం క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఇలా రెండు కాళ్ళు కూడా శుభ్రంగా కడిగేసుకుని ఈ వాటర్ని మనం బాత్రూంలో టాయిలెట్ లోనే వేయాలండి. బాత్రూమ్ లో కూడా ఎక్కడ వేయద్దు, టాయిలెట్ లోనే ఎవరు, ఎందుకంటే అది తొక్కకూడదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు మనలో ఉన్న చక్రాలన్నీ కూడా శుద్ధి అయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం కుండల్ని రేట్ చేసి మనం బంధన్ అనేది వేసుకుంటాం అన్నమాట. ప్రతి ప్రక్రియ ముందు కూడా మనం బంధన్ వేసుకునే చేయాలి. అయిపోయిన తర్వాత కూడా ఆ శక్తిని మన లోపల నిలుపుకోవటానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొకసారి కుండల్ని రేట్ చేసి బంధన్ వేసుకుంటాం. మూడు సార్లు కుండల్ని రేట్ చేసి 7 సార్లు బంధన్ నేర్చుకుందాము ప్రతి చక్రానికి. తల్లి, ఇప్పుడు మనకి ఇంత మంచి చైతన్యం వచ్చింది కదా, ఇప్పుడు అంతా కూడా మనకి చాలా తేలికైపోతూ ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి రేపు నుంచే మొదలు పెట్టండి, మీకు దాని యొక్క ఉపయోగం అనేది తెలుస్తూ ఉంటుంది. ధ్యానం వల్ల మన లోపల శక్తి తీసుకోగలుగుతాము. ఈ ఉప్పు నీటి చికిత్స ద్వారా ఏమవుతుందంటే ఆ చక్రాలు అనేవి శుద్ధి అవటం జరుగుతూ ఉంటాయి అన్నమాట. రెండు చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టే ఆ పాత్రలోకి మట్టి ఉన్నప్పుడు పాలు పోస్తే ఎలా ఉపయోగం ఉండదో, అలాగే మన చక్రాల్లోకి ఎంత ధ్యానం చేసినా అది నిలవదు. ఆ నిమిషానికి బాగుంటది కానీ అది నిలవదు అన్నమాట. అందుకని మనము మనలో ఉన్న చెడు అనేది ఈ పంచమహాభూతాల ద్వారా శుద్ధి చేసుకోవటం అనేది జరగాలి. ఓకే అండి, ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కసారి నిన్న చేసిన ప్రక్రియలాగే ఎడమ వైపుకి బ్యాలెన్స్ చేసుకుందాం. ఈ ఉప్పు నీటి చికిత్స అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మనం ధ్యానంలో ఉంటే కనుక చాలా ఆ చైతన్యాన్ని పూర్తిగా మన చక్రాల నిండా కూడా నింపుకోవచ్చు అన్నమాట. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారం దగ్గరే ఉంచుకుని ఒక్క 5 మినిట్స్ అక్కడ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మన చైతన్యాన్ని పూర్తిగా తీసుకోగలుగుతూ ఉంటాం. ఓకేనండి, ఇలాగా మీరు ఒక 5 మినిట్స్ అయితే చేసుకోండి, టైం ఉండదు కాబట్టి. ఓకేనా, మీరు అలాగా మ్యాక్సిమం 10 మినిట్స్ సరిపోతుందండి. ఈ ఉప్పు నీటి చికిత్సకి 10 to 15 మినిట్స్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ చేసినా ఆ నీటికి వాల్యూ అనేది ఏముండదు, ఎందుకంటే మనలో ఉన్న దోషాలన్నీ దానిలోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ ఇంకా ఎక్కువ శారీరక సమస్యలు, ఇంకా ఏదో ఎప్పటి నుంచి ఉన్న వ్యాధులు క్లియర్ అవ్వాలి అంటే కనుక 1 to 2 సార్లు ఎక్కువ సార్లు చేయాలంతే తప్ప ఎక్కువసేపు చేయటం వల్ల ఉపయోగం ఉండదు. మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ చేసి అలా మీకు ఎన్నిసార్లు కావాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. మరీ ఎక్కువ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే 2-3 సార్లు చేసుకుంటేనే ఆ చక్రాలు శుద్ధి అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనలో ఉన్న చక్రాల గురించి ఒకసారి చూద్దాము.
మనలో 7 చక్రాలు ఉన్నాయి, అందరం ఇందాక తెలుసుకున్నాం కదండి. ఫస్ట్ చక్రం మూలాధార చక్రం, అక్కడ శ్రీ గణేష ఉంటారు మూలాధార చక్రంలో. ఎవరెవరు ఉంటారు, ఏ దేవీ దేవతలు ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందామండి. వెన్నెముక కింద భాగంలో ఆ త్రికోణాకారపు ఎముక ఉంది కదా, దాని కింద భాగంలో ఉంటుంది మూలాధార చక్రము. అక్కడ అధిపతి శ్రీ గణేష. ఆ శ్రీ గణేషుని యొక్క తత్వము శుద్ధత, అమాయకత్వము, విచక్షణ జ్ఞానం, వినమ్రత. మనకేమవుతుందంటే ఒక్కొక్క చక్రం దగ్గర ధ్యానం చేసేటప్పటికి ఏమవుతుందంటే, చాలాసార్లు చెప్పుకున్నా ఆ కుండలిని అక్కడికి వచ్చి శుద్ధి చేయటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ లక్షణాలు అనేవి కూడా మనకి అలవడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలాగా, సహజంగా మనకు కావాలంటే తెచ్చుకుని లేకపోతే వద్దు అట్లా కాదు, సహజంగా మన లోపల మంచి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మూలాధార చక్రం ఎందుకు పాడైపోతుంది అంటే కనుక మనం ఒక్క కొంతమందికి వాళ్ళ ప్రోస్టేట్ గ్లాండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్రము కూడా ఒక్కొక్క శరీర భాగంతో లింక్ అయ్యి ఉంటుంది మన. కొంతమందికి కాన్స్టిపేషన్ అనేది ఉంటూ ఉంటుంది, లేకపోతే కనుక ప్రోస్టేట్ గ్లాండ్ లో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాగ ఏ సమస్యలు ఉన్నా కూడా మనము, లేకపోతే ఈ మూలాధార చక్రం అనేది మన విసర్జన అవయవాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వాటిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ ధ్యానం చేయటం వలన అవన్నీ కూడా తొలగిపోయి మనకి అక్కడ ఆ దేవీ దేవత యొక్క లక్షణాలు అనేది మనకు అలవడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. రెండవ చక్రం ఎక్కడ ఉంటుందంటే మనకి పొత్తి కడుపు కింద భాగంలో ఉంటుంది, దీన్నే స్వాధిష్టాన చక్రము అంటాము. ఈ స్వాధిష్టాన చక్రంలో ఒక్కొక్క చక్రానికి కొన్ని దళాలు అనేది ఉంటాయి. ఈ చక్రానికి 6 దళాలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మదేవ సరస్వతి ఉంటారు. వాళ్ళ లక్షణాలు ఏంటంటే, ఈ బ్రహ్మదేవ సరస్వతి మన లోపలున్న కిడ్నీస్ ని, లివర్ ని, ఇక్కడున్న గ్రంథులన్నిటిని కూడా చూస్తూ ఉంటారు అన్నమాట. మనకి డయాబెటీస్ అనేది రావటం అనేది ఏంటంటే, లేకపోతే కిడ్నీస్ లో ఏమైనా ప్రాబ్లం రావటము, అవన్నీ కూడా చక్కెర వ్యాధి అంటాం కదండి. అలాంటివన్నీ కూడా లివరు, కిడ్నీస్, ఏం సమస్యలు వచ్చినా కూడా మనకి ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రతి చక్రము కూడా శారీరకంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, మానసికంగా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మానసికంగా మనకి ఆ దేవీ దేవతల లక్షణాలు రావటం వల్ల మనలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే మన చిత్తం చాలా శాంతం అయిపోతూ ఉంటుందండి. మన చిత్తం అంటే ఆ అనవసరపు ఆలోచనలు పోతూ ఉంటాయన్నమాట, నిర్మలంగా అయిపోతూ ఉంటుంది మన చిత్తము. అలాగే మనకి ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే నిర్మల విద్య అనేది వస్తూ ఉంటుంది. అంటే నిర్మల విద్య అంటే ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం గురించి, లేకపోతే మన చక్రాల గురించి, మన లోపల ఏం జరుగుతుంది ఏమిటి అనేది అంతా కూడా తెలియజేసేదే ఈ నిర్మల విద్య అన్నమాట. ఈ ఇక్కడ సృజనాత్మక శక్తి అనేది, బ్రహ్మదేవ అంటే ఏంటంటే క్రియేటర్ అంటూ ఉంటాం కదా బ్రహ్మదేవ అంటే, అలాగ మన లోపల ఏమవుతుందంటే క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ ఉంటుంది అన్నమాట, బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పాటల్లోనూ, కొంతమందికి వాళ్ళ హాబీస్ ని బట్టి వాళ్ళల్లో ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. స్పాంటేనిటీ అనేది పెరగటము, వాళ్ళల్లో సృజనాత్మకత, అంటే ఇప్పుడు లేడీస్ అనుకోండి ఆ వంటల్లోనే క్రియేటివిటీ వాళ్ళు చూపించవచ్చు అన్నమాట. అలాగే పిల్లలు అనుకోండి, చిల్డ్రన్ వాళ్ళకి పెయింటింగ్ లోను, సింగింగ్ లోను, డాన్సింగ్ లోను, అలాగ వాళ్ళల్లో క్రియేషన్, క్రియేటివ్ నేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ సరస్వతి దేవి ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ నిర్మల విద్య అనేది లభిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇది ఏ వయసు వాళ్ళనే చేయొచ్చండి ఈ ధ్యానము. ఇక్కడ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకు కూడా మంచి చదువు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరిగేది ఈ చక్రం ద్వారానే జరుగుతూ ఉంటుంది. అదిను నెక్స్ట్ మెమరీ పవర్, మనకి జ్ఞాపక శక్తి అనేది కూడా ఈ చక్రం ద్వారా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఈ స్వాధిష్టాన చక్రం ద్వారా మనకి ఈ రకరకాలు
ఈ గుణగణాలన్నీ కూడా మనకి అలవడుతూ ఉంటాయి అన్నమాట ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల. మనం రేపు చూద్దామండి ఆ చక్రం దగ్గర ఎలా ధ్యానం చేయాలి, ఏ చక్రం దగ్గరైనా ఏ నాడి దగ్గరైనా ధ్యానం చేయాలి అంటే ఏమీ లేదండి, మన చిత్తాన్ని కళ్ళు మూసుకుని అక్కడ ఏం జరుగుతుంది అక్కడ నిలుపుకోవటం అన్నమాట. ఇన్నాళ్ళు కూడా మెడిటేషన్ అంటే చాలా మంది చెప్తారు ఒక మంత్రం తీసుకుని చేయండి అంటూ ఉంటారు, కానీ మనకి అక్కడ చిత్తం అనేది ఉండదన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటది, ఎలా నిలపాలో కూడా తెలియదు, మనం దేని మీద చేస్తున్నామో తెలియదు. ఆ మంత్రం 10 సార్లు చెప్పేటప్పటికే మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటది, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట, ఎందుకంటే మనం ఇక్కడ పూర్తిగా ధ్యానం చేసేది మనలో ఉన్న ఈ 3 నాడులు 7 చక్రాల మీద ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన ఇంటర్నల్ బాడీ మీద అంతా కూడా మనకి కంట్రోల్ అనేది వస్తూ ఉంటది, మనం మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఈ గుణగణాలు ఎప్పుడైతే అలవడుతూ ఉంటాయో మనం మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఉన్న వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంటది, వాళ్ళల్లో క్రియేటివిటీ అనేది ఒక 10% ఉందనుకోండి, వాళ్ళల్లో ఇంకా పెరుగుతూ ఉంటది అన్నమాట. అదే అసలు లేని వాళ్ళకి ఇంకా పెరుగుతూ ఉంటది. అలా మన చిత్తము అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటది, ఎప్పుడు కూడా లెఫ్ట్కో రైట్కో అంటే భవిష్యత్తుకో భూతకాలానికో వెళ్ళిపోతూ ఉంటది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన చిత్తం నిలకడగా ఉంటది అన్నమాట, మనం ఎక్కడ ధ్యానం చేయాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట, చిత్తం అనేది శుద్ధి కూడా అయిపోతూ ఉంటది. అందువల్ల మనం ఆలోచిస్తూ ఉంటాము ఈ చక్రం దగ్గర చెడుగా ఆలోచిస్తుంటే దానివల్ల ఉపయోగం ఉండదు అన్నమాట. నిర్మల అంటే ఏ మలినా లేనిది, అలాగ మన చిత్తం ఏమవుతుందంటే శుద్ధమైపోతుంటది, ప్యూర్ అటెన్షన్ అనేది ఈ చక్రం ద్వారా మనకి రావటం అనేది జరుగుతూ ఉంటది. తర్వాత మన చక్రము 3వ చక్రం ఏంటంటే నాభి చక్రం అంటాము. మన నాభి చక్రం మన నాభి స్థానంలో ఉంటది. ఇక్కడ ఉన్న దేవీ దేవత ఎవరంటే శ్రీ లక్ష్మీ విష్ణు దేవీ దేవత, శ్రీ లక్ష్మీనారాయణులు. వాళ్ళ యొక్క తత్వం ఏంటంటే లక్ష్మీ తత్వం అంటే అందరూ అనుకుంటారు ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళే లక్ష్మీ తత్వం ఎక్కువ ఉందని. కానీ ఇంటికి వెళ్ళగానే చూడండి అంటారు ఇళ్ళని చూసి ఇల్లు చెప్పాలి అని. అలాగే ఏమంటే లక్ష్మీ తత్వం అంటే అది మాట మన లోపల ఉన్న మంచి ఉదారత స్వభావం, ఒక్కొక్కళ్ళకి ప్రేమ పంచే గుణాన్నే లక్ష్మీతత్వం అంటూ ఉంటారన్నమాట. అలాగ మనకి ఎప్పుడైతే ఏమవుతుందంటే ఈ నాభి చక్రం దగ్గర ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనలో ప్రేమను పంచగలిగే శక్తి పెరుగుతూ ఉంటది, మనలో సంతృప్తి అనే గుణం పెరుగుతూ ఉంటది. అండ్ మనం ఇక్కడ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో గృహానికి సంబంధించిన ఏం సమస్యలు ఉన్నా అవి గృహంలో కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల మనకి అవన్నీ కూడా పోయి మనలో సంతృప్తి అనే గుణం. చాలా మందికి చాలా డబ్బులు ఉంటాయి, లేకపోతే హోదా ఉంటది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళలో సంతృప్తి అనేది లేదనుకోండి ఎంత ఉన్నా వాళ్ళు దిగాలుగానే ఉంటూ ఉంటారు, ఏదో వాళ్ళలో ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. కానీ ఏమీ లేనివాడు కూడా ఒక్క సంతృప్తి అనే గుణంతో ఏమనిపిస్తాడంటే ఆడికి అన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని మనకి సంతృప్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాము, మనకున్న దాంట్లోనే వేరే వాళ్ళకి పెట్టగలిగే శక్తి అనేది మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఉదార స్వభావం అనేది పెరిగేది ఈ చక్రం ద్వారానే పెరుగుతూ ఉంటది. మళ్ళీ మన కుటుంబ సమస్యలు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో మన లోపల ఏమవుతుందంటే ఫస్ట్ మన కుటుంబమే కదండి, మనం ఒక ఇంట్లోనే ఉంటాము. సో వాళ్ళల్లో ఉన్న సమస్యలు పోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర సమస్యలు లేవనుకోండి మనకేమవుతుందంటే ప్రశాంతత అనేది వస్తూ ఉంటది, మనం ఏ పని చేయడానికైనా రెడీగా వెళ్ళటానికి ఉంటూ ఉంటామన్నమాట. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేది ఈ చక్రం ద్వారానే అవుతూ ఉంటది. తర్వాత ఈ నాభి చుట్టూరా మనకి భవసాగరం అంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ 10 మంది సద్గురువులు ఉంటారు. ఈ భవసాగరం ద్వారా ఏమవుతాయంటే మన లోపల ఇంటెన్సైన్స్ అన్ని ఈ భవసాగరం అనేది మన స్వాధిష్టాన నాభి చక్రాలను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటది. ఇక్కడ మనకి కాలేయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మనలో, లేకపోతే మన డైజెషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అందరికి ఇప్పుడు ఈ రోజుల్లో ఎసిడిటీ ప్రాబ్లం అనేది బాగా పాపులర్ అయిపోయింది. అదేంటంటే కొద్దిగా ఏం తిన్నా ఎసిడిటీ వచ్చేస్తుంది, లేకపోతే ఇదివరకు రోజుల్లో ఉండేది కాదు. ఎందుకంటే అది పొల్యూషన్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే విపరీతమైన ఆలోచనలు. ఫస్ట్ డాక్టర్ చెప్పేది ఏంటంటే నీలో ఉన్న యాంగ్జైటీ తగ్గించుకోమా అంటారు. ఎసిడిటీ ప్రాబ్లం ఉందంటే కనుక నీలో ఉన్న ఆత్రం అనేది తగ్గించుకోమా అంటూ ఉంటారు. ఎందుకంటే
ఎక్కువ టెన్షన్ పడిపోయినా, స్ట్రెస్ ఫీల్ అయినా ఏమవుతుందంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఈ భవసాగరం మీద ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఉన్న ఈ సమస్యలన్నీ, మన కడుపుకు సంబంధించిన, ఉదరానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు, లేడీస్కి అవుతాయి యూటిరస్ పార్ట్, అవన్నీ కూడా శుద్ధి అయ్యి మనకి ఏమవుతుందంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇక్కడ మన భవసాగరంలో 10 మంది సద్గురువులు ఉంటారు. ఆ సద్గురువులు అంటే స్టార్టింగ్ మనకి మొదటి ఆదిగురు దత్తాత్రేయ అన్నమాట, తర్వాత రాజా జనక, సోక్రటీస్, మొహమ్మద్, అందరూ మనం చెప్పుకున్నాం కదండి, అందరు దేవీ దేవతలు మన లోపలే ఉన్నారు. మన దేహమే ఒక దేవాలయం అని చాలాసార్లు చెప్పుకున్నాము. ఆ అందరు దేవీ దేవతలు, ఇక్కడ కులమత భేదాలు కూడా ఏమీ లేవు. అందరు దేవుళ్ళు మొహమ్మద్ ఉన్నారు, అలాగా ఇక్కడ గురునానక్ ఉన్నారు, షిర్డి సాయినాథ కూడా ఉన్నారు. అలా 10 మంది సద్గురువులు మన లోపల ఉంటారు అన్నమాట. ఈ సద్గురువులు ఏంటంటే ఎవరైతే నిజమైన గురువు అంటే ఎవరైతే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేస్తారో వాళ్లే నిజమైన గురువులండి. మనకి ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పటికి మనకి ఎవరు, చాలా మంది మోసపు గురువులు మనల్ని, చాలా మంది వచ్చి ఆ మోసపు గురువులు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటము, లేకపోతే మనకు తెలియకుండా మన కుండలిని శక్తి ఆ ఎనర్జీస్ ని తీసేసుకోవటము జరుగుతూ ఉంటది అన్నమాట ఆ మోసపు గురువులు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో మనకి మనం స్వయం గురువులు అవుతాం అన్నమాట. ఎలా అంటే, అమ్మ ఈ ఇతను మంచి గురువేనా అని అడిగినప్పుడు, షిరిడి సాయినాథ ఉన్నారనుకోండి, అమ్మ ఈయన మంచి గురువేనా అడిగినప్పుడు ఏమవుతుందంటే మన రెండు చేతులు కూడా చల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట. అమ్మ ఇది ఈయన మంచి గురువేనా అడిగినప్పుడు, ఆయన మోసపు గురువు అవుతే కనుక మన రెండు చేతులు కూడా వేడి వచ్చేస్తూ ఉంటది అన్నమాట. అలా మనకి మనం స్వయం గురువులు అవుతాం. ఈ చైతన్యం అనేదే మనం నడిపిస్తూ ఉంటది అన్నమాట. మన లోపల ఉన్న చక్రాల్లో ఉన్న స్థితులను తెలుపుతూ ఈ చైతన్యం మనల్ని రోజు కూడా నడిపిస్తూ ఉంటది. అమ్మ నీకు ఇదిగో ధ్యానం చేయటం అందుకే అంత ఇంపార్టెంట్ అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటేనే మన చక్రాల స్థితి అనేది తెలుస్తూ ఉంటది. అప్పటికప్పుడు మనకి కరెక్షన్ అనేది జరగటం జరుగుతూ ఉంటది. లేకపోతే ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే, కొన్ని రోజు ఒకరోజు చేసిన రోజు బాగానే ఉంటది, తర్వాత మళ్ళీ మనం సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ ఈ మాయలో పడిపోతూ ఉంటాం. కానీ మనం రోజు ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ చక్రాల స్థితులు అనేది ఈ చేతి వెళ్ళలోను ఆ చక్రస్లోగా ఆ చక్రాల దగ్గర కూడా మనకి తెలియజేయటం జరుగుతూ ఉంటది అన్నమాట. ఆ కుండలిని శక్తి అనేది ఇండికేట్ చేస్తూ ఉంటది, వేడిగా ఉంది అన్నారు ఇందాక, కొంతమంది బరువుగా ఉందన్నారు, అంటే ఆ చక్రంలో ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు అన్నమాట. అవి ఎప్పుడైతే అలా ఉంటాయో ఆ సమస్యలు, మనం అక్కడ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడంతా శుద్ధి జరిగి మనం ఇంకెప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అవటానికే రెడీగా అవుతూ ఉంటాం అన్నమాట. అంతే తప్ప ఒకరోజు బాగుండి ఒకరోజు బాగోక అలా ఉండమన్నమాట. ఎప్పుడు కూడా సమతుల్య స్థితిలో ఉండటానికి మనం ఉంటూ ఉంటాము. అందుకే నిత్యం ధ్యానం అనేది చాలా ముఖ్యము. ఈ ఇక్కడ మనకి గురుతత్వం అనేది భవసాగరం దగ్గర ధ్యానం చేయటం వల్ల ఆ గురుతత్వం అనేది మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనండి. తర్వాత మనకి 4వ చక్రం ఏంటంటే ఇక్కడ హృదయ చక్రం అంటూ ఉంటాము, లేకపోతే అనాహత చక్రం అంటూ ఉంటాం అన్నమాట. అందరికీ మామూలుగా ఒక గుండె ఉంటది, మన సహజయోగులకి 3 గుండెలు ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి చక్రానికి కూడా ఎడమ వైపు చక్రాలు, కుడివైపు చక్రాలు ఉంటాయి, అన్ని కూడా నెమ్మదిగా తెలుసుకోవచ్చు. మన హృదయ చక్రం ఇక్కడ ఎడమ హృదయం అంటాము, మన కుడి హృదయం అంటూ ఉంటాం అన్నమాట. మనకి మధ్య హృదయంలో శ్రీ జగదంబా దుర్గామాత ఉంటారు, మన ఎడమ హృదయంలో శ్రీ శివా పార్వతులు ఉంటారు, మన కుడి హృదయంలో మనకి శ్రీ సీతారాములు ఉంటారు అన్నమాట. ఒక్కొక్క దేవీ దేవత వచ్చి వాళ్ళ లక్షణాలను నేర్చుకోండి అని చెప్పారు, కానీ వాళ్ళని పూజించి ఫోటో పెట్టి పూజించి అట్లా చెప్పలేదు. వాళ్ళ గుణాలు మనకు అలవడటం కోసమే వాళ్ళు ధర్మ సంస్థాపనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవీ దేవతలు వచ్చారన్నమాట. ఇక్కడ ఉన్న దుర్గామాత మనకు తెలియకుండానే చిన్నపిల్లలు భయమేస్తూ ఉంటే మనం వాళ్ళకి ఇలా ట్యాపింగ్ ఇస్తూ ఉంటాము, ఎందుకంటే ఇక్కడ ఉన్నది దుర్గామాత అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకి మనోధైర్యం కోసం ఇలాగ మనం అనగానే మన లోపల మనోధైర్యం అనేది పెరుగుతూ ఉంటది అన్నమాట. అలాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. మనకి ఫస్ట్ ఏ పని చేసినా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మనం ఆ పనిలో మనం సక్సెస్ అవ్వలేము. అలాగే మనకి ఇక్కడ ధ్యానం చేయటం వల్ల మన లోపల ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసము, మనోధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ చక్రం ఈ ఎడమ వైపు హృదయంలో శ్రీ శివా పార్వతులు ఉంటారు. ఆయన యొక్క తత్వం ఏంటంటే ప్రేమతత్వం. శివతత్వం అంటే ప్రేమతత్వం అన్నమాట.
అందరికి ప్రేమ. ఇప్పటి వరకు మనకి మన కుటుంబం వరకే ఉండేది ప్రేమ. ఈ ప్రేమ మొత్తము కూడా, మొత్తం అంతా కూడా, ఎదటి వాళ్ళని కూడా ప్రేమించగలిగే గుణం పూర్తిగా, ఎటువంటి అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నిర్వాజ్యమైన ప్రేమని ఇవ్వటానికి మనం రెడీ అవుతూ ఉంటాం అన్నమాట. అది ఆ ప్రేమతత్వం అనేది పెరిగేది ఈ ఎడమ హృదయం ద్వారా. మనకి కుడి హృదయంలో శ్రీ సీతారాములు ఉంటారు. ఆయన మనకి సీతారాము చెప్పుకున్నాం కదండి మొదటి రోజున, ఆయన ఏంటంటే మనకి అనేక గుణాలు ఆదర్శంగా ఎలా ఉండాలి ఆయన చెప్పింది. ఒక భర్తగా అయినా, లేకపోతే ఒక తండ్రిగా అయినా, ఒక కొడుకుగా అయినా, ఒక అన్నగా అయినా ఆదర్శంగా ఎలా ఉండాలి, ఆదర్శమైన రిలేషన్ అనేది మనకి ఈ కుడి హృదయ చక్రం ద్వారా మనకు అలవడుతూ ఉంటది అన్నమాట. ఈ చక్రం అనేది మనలో ఉన్న హృదయాన్ని, మనలో ఉన్న లంగ్స్ ని చూస్తూ ఉంటది. చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే ఇమ్యూనిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో అనిపించేది బ్రీతింగ్ ప్రాబ్లమ్ అండ్ ఇమ్యూనిటీ. సో ఆ రెండు డెవలప్ చేసుకోవాలంటే మన ఊపిరితిత్తులు, మనలో ఏమైనా ఉపరితిత్తుల్లో ఎటువంటి బాధలు ఉన్నా కూడా మనలో ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నా కూడా ఇక్కడ ధ్యానం చేయటం వల్ల అది ఇమ్యూనిటీ అనేది పెరగటము, మనోధైర్యం పెరగటము, మన లోపలున్న ఊపిరితిత్తుల్లో కానీ హృదయంలో ఉన్న ఎటువంటి సమస్య అయినా కూడా పోతూ ఉంటుంది అన్నమాట. తర్వాత చక్రము విశుద్ధి చక్రము. ఇక్కడ శ్రీ రాధాకృష్ణ ఉంటారు. రాధాకృష్ణ తత్వం ఏమిటంటే, కృష్ణుడి యొక్క తత్వం ఏంటంటే సాక్షితత్వం. అంత పెద్ద మహాభారత యుద్ధం జరుగుతున్నా ఆయన వెళ్ళి ఫైటింగ్ చేయలేదు, ఆయన వెళ్ళి చూస్తూ ఉన్నాడు. సాక్షితత్వంలోనే ఆయన చెప్తూ ఉన్నారు అన్నమాట అర్జునుడికి, ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్తూ ఉన్నారు. కానీ మనకేమవుతామంటే మనకు తెలియకుండానే అన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. బయట వాళ్ళ విషయాల్లో అయినా, లేకపోతే మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నిటిలోనూ మనమే ఉండాలని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. దాంతో మనమే రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఆ రియాక్షన్స్ తగ్గించుకునే స్థితి ఏమంటామంటే సాక్షితత్వం అనేది అలవడేది ఈ చక్రం ద్వారా వస్తూ ఉంటది అన్నమాట. ఈ చక్రం మనలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ని, ఇక్కడ మనకి ENT ప్రాబ్లమ్స్ అంటే ముక్కు నోరు ఇయర్ ఇవన్నిటిలో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనకి పోవాలంటే కనుక ఈ చక్రం దగ్గర మనం ధ్యానం చేయటం వలన ఈ అవన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా పోతూ ఉంటాయండి. ఇవి ఒకే రోజు మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీ లేదు. ఎవరికైనా ఎటువంటి సమస్య అయినా ఎక్కువ ఉందనుకోండి, ఆ చక్రం దగ్గర ఎక్కువ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ చక్రం దగ్గరికి చైతన్యం వచ్చి ఆ మనలో ఉన్న పాడైపోయిన చక్రాలు కూడా మనలో అవి ఆ చక్రాలన్నిటినీ శుద్ధి చేసి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే సైనస్ అంటూ ఉంటారు. వింటర్ వస్తే చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అలాంటి అన్ని కూడా ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల మనకు పోతూ ఉంటాయి. నెక్స్ట్ శ్రీకృష్ణుడి యొక్క తత్వం ఏంటంటే మృదు మధురంగా మాట్లాడటం. ఆయన మాటలకి ఎవరైనా కూడా కరిగిపోతూ ఉంటారు అన్నమాట. అలాగా మనలో ఉన్న మాటల్లో ఏమవుతుందంటే మాధుర్యం అనేది పెరిగేది ఈ చక్రం ద్వారానే. మనం చేసే పనుల్లో కూడా మాధుర్యం అంటే, కొంతమంది ఊరికే డామినేట్ చేయాలని, హర్ట్ చేయాలని వాళ్ళు ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు. అలా కాకుండా మనకేమవుతుందంటే ఆ మాటల్లో ఉన్న కఠినత్వం అనేది పోయి మన లోపల ఏమవుతుందంటే మాధుర్యం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల ఈ శారీరకంగా మనకి ప్రతి చక్రం ధ్యానం చేయటం వల్ల శారీరకంగా సమస్యలు పోతాయి, మన లోపల నేచర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చక్రం నుదురు దగ్గర ఉండే చక్రం ఆజ్ఞా చక్రం అన్నమాట. ఈ ఆజ్ఞా చక్రంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, ఇక్కడే జీసస్ కూడా ఉంటారండి. మనకి అన్ని అందరు దేవీ దేవతలు ఉంటారు. ఇక్కడ మనకి ఎడమవైపు శ్రీ మహావీర ఉంటారు, కుడివైపు లార్డ్ బుద్ధా ఉంటారు, మనకి వెనక భాగంలో మహాగణేష ఉంటారు, అలాగే ఇక్కడ ఏకాదశ రుద్రులు ఉంటారు. అలాగే ఈ ఆజ్ఞా చక్రంలో అందరూ, అన్ని చక్రాల్లోనూ అందరు దేవీ దేవతలు ఉంటారు అన్నమాట. అంతమంది దేవీ దేవతలు ఉంటూ ఉంటారు మన లోపల. ఈ చక్రం దగ్గర ఎప్పుడు జీసస్ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటంటే, ప్లీజ్ ఫర్గివ్ 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 అని. అంటే మనం ఎంత తప్పు చేసినా ఎదటి వాడిని క్షమించగలిగే శక్తి మనకి ఈ చక్రం ద్వారానే వస్తూ ఉంటది. మనము ఒక్కొక్కసారి సహనం అనేది కోల్పోతూ ఉంటాము, ఆ పేషెన్స్ అనేది కూడా ఈ చక్రం ద్వారానే మనకి పెరుగుతూ ఉంటది అన్నమాట ఈ చక్రం దగ్గర ధ్యానం చేయటం వల్ల. నెక్స్ట్ ఈ చక్రం మన లోపల ఉన్న కళ్ళను, మెదడు భాగాన్ని, ఇక్కడ
ఏ సమస్యలు ఉన్నా కూడా కొంతమందికి మైగ్రేన్ అంటూ ఉంటారు, హెడ్ ఏక్స్ అంటూ ఉంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ చక్ర దగ్గర ధ్యానం చేయటం వల్ల అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. తర్వాత లాస్ట్ చక్రం అండి సహస్రార చక్రము. ఈ సహస్రార చక్రము అంటే శ్రీ మాతాజీ ఈ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేస్తారు. ఆవిడ అధిష్టాన దేవత. ఆవిడ మన లోపలుండి ఈ అన్ని చక్రాల్లో ఉన్న లక్షణాలన్నీ కూడా మళ్ళీ మన సహస్రారంలోకి వచ్చేటప్పటికి అందరు దేవీ దేవతలు ఉంటారండి. అక్కడ దగ్గర ధ్యానం చేయటం వల్ల మనకేమవుతుందంటే చాలా ఆలోచన లేని స్థితి, అంటే నిర్విచార స్థితి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ప్రశాంతత అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనం సైలెన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సైలెన్స్ అనేది ఏంటంటే భగవత్ శక్తితో కలయికని సైలెన్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఆలోచనలో ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనకి ఆ భగవత్ శక్తి లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే ఆలోచనకి విలంబ స్థితి అంటాం అన్నమాట, ఆ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుందో, ఆ నిశ్శబ్దం అనేది పెరుగుతూ ఉంటుందో, ఆ స్థితిలోనే మనం ఆ భగవత్ శక్తిని మన లోపలికి తీసుకోగలుగుతూ ఉంటాము. ఆ ఎప్పుడైతే లోపలికి వెళ్తూ ఉంటాయో ఆ అమృతధారలన్నీ కూడా మన లోపలికి వెళ్ళి అన్ని చక్రాల్లో ఉన్న గుణగణాలని వికసింప చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి వేరే ఒక జన్మ ఎత్తినట్టే మన కుండలిని జాగ్రత్తతోటి మనం ద్విజన్మని కంపల్సరీగా చూస్తామండి. అలాగ మనం ఇలాగ ఈ చక్రాలన్నిటి దగ్గర ధ్యానం చేయటం వల్ల ఇంత మనకి గుణాలు అనేది ఇప్పటి వరకు లేకపోయినా వస్తూ ఉంటాయి. ఉన్నా ఒక చాలా మంది మంచిగానే ఉంటూ ఉంటారు. సో ఆ గుణాలు ఇంకా వాళ్ళకి ఏం లేవో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో అలాగ మన లోపల ఒక పర్ఫెక్ట్నెస్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. శ్రీ మాతాజీ గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అనేక వేల కోటి కోటి ధన్యవాదాలు. జై శ్రీ మాతాజీ. మీరు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు గ్రూప్ లో పెట్టచ్చండి. మీరు ధ్యానం చేసే ప్రక్రియ మీకు ఇంకా రేపు కొంతసేపు ధ్యానం చేద్దాము, ధ్యానం ఎలా చేయాలి, ఇంకా ఈ చక్రాల దగ్గర ఎలా చేయాలి అనుకుంటే కనుక రేపు కూడా ఒక సెషన్ కండక్ట్ చేసుకుందామండి. మీరు ఆ పోల్ ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు. మీకు చేతుల్లో ఎలా ఉంది ధ్యానం చేసేటప్పుడు అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. ధ్యాన ప్రక్రియ ఎలా చేయాలనేది కూడా మనం రేపు కావాలంటే కనుక మనం ఒకసారి ఇంకొక సెషన్ తీసుకుని మనం ధ్యానం రేపు ప్రాక్టికల్ గా చేద్దాం, చక్రాల దగ్గర ఎలా ధ్యానం చేయాలి అనేది కూడా. ఓకేనండి, ప్రస్తుతం మీకు ఒక పోల్ పెట్టామండి, ఆ పోల్ ఆన్సర్ చేయండి త్వరగా. ఈరోజు మీరు ఫుట్సోక్ లో అటెండ్ అయ్యారు కదా, ఈ ఫుట్సోక్ లో మీ చేతుల్లో అనుభవం ఏంటి అది ఆన్సర్ చేయండి, మీ మానసిక అనుభవం ఏంటి ఆన్సర్ చేయండి, లాస్ట్ లో మీ చేతిన తరంగాలు ఎక్కడెక్కడ ఫీల్ అయ్యారు ఈరోజు, అది మూడు క్వశ్చన్లు ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ బటన్ ఉంటుందండి, ఆ సబ్మిట్ బటన్ దయచేసి అది సబ్మిట్ చేయండి. ఇంకొక నిమిషం ఉంచుతానండి ఈ పోల్ని. ఓకే, పోల్ రిజల్ట్స్ షేర్ చేస్తున్నానండి. మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? 56% మందికి చల్లగా అనిపించింది, చాలా మంచిది. చల్లగా అనిపించడమే ముఖ్యం, యూనో అది దాని అర్థం ఏంటంటే మీకు అన్ని చక్రాలు క్లియర్ అవడం మొదలైంది అండ్ ఆ చక్రాల్లో యూనో కుండలిని శక్తి పనిచేస్తుంది. దెన్ రెండో క్వశ్చన్, మీ మానసిక అనుభవం ఏంటి? మనశ్శాంతిగా ఉంది, 70% మందికి మనశ్శాంతిగా ఉంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. కొంతమందికి నిర్విచార స్థితిలో కూడా ఉన్నారు, ఎక్సలెంట్, వెరీ గుడ్. మూడో ప్రశ్న, మీకు చైతన్య తరంగాలు ఎక్కడెక్కడ తెలిసింది? 56% మందికి రెండు చేతుల్లో తెలిసింది. ఈ సహజయోగం ముందు ధ్యానం మనము చాలా మంది ఈ నుదుటి మీద ఆజ్ఞా చక్రం మీద చేసేవారు. సహజయోగం తర్వాత అందరూ తల పైన ఉండి చేయాలి మనం, ఎందుకంటే సహస్రాలు ఓపెన్ అయిపోయింది కదండి, ఇప్పుడు తల పైన అక్కడ నుండే మన రెండు చేతుల్ని మన మొత్తం బాడీని అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఒకటి ప్రాక్టీస్ చేయాలి. అందుకనే రెండు చేతుల్లో తెలవటం ముఖ్యం, ఎందుకంటే మన చక్రాల స్థితి చేతుల్లో క్లియర్ గా స్కానింగ్ రిపోర్ట్ లాగా వచ్చేస్తుంది. రేపు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం ధ్యానం చక్రాల మీద ఎలా ధ్యానం చేయాలి, ఇంకా చైతన్యం ఎలా గుర్తించాలి అనేదే చేద్దామండి. ఈ లోపల మీరు సాల్ట్ వాటర్ కూడా చేస్తూ మొదలు పెడుతూ ఉంటే కనుక ఇంకా చైతన్యం అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఒక అల్యూమినియం టబ్బో
అట్లాంటిది ఏదో ఒకటి తెచ్చుకోండి. కానీ ఈ ఉప్పునీటి చికిత్సకి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి, అది ఆ పాత్రని మనము ఈ పర్పస్ కే ఉంచుకోమాట, వేరే వాటికి దేనికి కూడా వాడొద్దండి. ఇంకా ఎప్పుడైనా ఏమైనా ఉన్నా కూడా అది ఈ పర్పస్ మొదలు పెట్టిన తర్వాత వేరే ఏ కుకింగ్ గురించి కానీ లేకపోతే వాషింగ్ మనం బట్టలు ఉతకడానికి గురించి కానీ అట్లా ఏమి వాడద్దు. ఈ పాత్రని వేరేగా ఉంచేసుకుందామండి, ఈ ప్రక్రియ కోసమే ఉంచుకుందాము. ఓకేనండి. ఇంకా మనకి రోజు కూడా తర్వాత కూడా డైలీ మెడిటేషన్స్ కూడా జరుగుతున్నాయండి. మార్నింగ్ 6 నుంచి కొత్త వాళ్ళకి అందరికీ కూడా మార్నింగ్ 6 నుంచి 6:40 వరకు జరుగుతుంది. ఆ డైలీ సెషన్స్ కూడా అటెండ్ అవటం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఇంకా చక్రాల మీద పూర్తిగా ఇంకా లక్షణాలు అవి ఎలా తెచ్చుకోవాలి వైబ్రేషన్స్ అనేది ఇంకా కూడా మనకి పూర్తిగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రం మీద ధ్యానం చేయటం అలాగా. సో మీరు తర్వాత కూడా మీరు కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉంటే కనుక మీరు కొన్ని రోజులు అటెండ్ అవుతే మీకే తెలిసిపోతుందండి, మీకు ధ్యానం చేసుకునేదంతా కూడా విధానం తెలిసిపోయి మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఒక రోజు రోజు కూడా మెయిన్ మనం దీంట్లో చేయాల్సిందల్లా ఏమీ లేదండి. మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేస్తేనే మన స్థితి అనేది పెరుగుతుంది, లేకపోతే ఇక్కడ పొందే ఆనందం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, మన లోపల ఈ లక్షణాలన్నీ కూడా పెరుగుతాయి. మన సమస్యలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఇదే అని నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతానండి. శారీరకంగా అవచ్చు మానసికంగా అవచ్చు 100% మన లోపల ఉన్న ఆ సమస్యలన్నిటినీ కూడా ఈ మెడిటేషన్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా జై శ్రీ మాతాజీ. దీది ఒక క్వశ్చన్ దీది, అంటే ఇండివిజువల్ గా చేసేదానికి కలెక్ట్ ఈ కలిసి చేసేదానికి ఏమైనా తేడా ఉంటుంది అంటారా? ఉంటదండి, తప్పకుండా. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇండివిజువల్ గా ఇంట్లో చేసుకుంటూ ఉంటామండి, ఎవరికి వాళ్ళని చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొందరికి కొద్దిగానే వైబ్రేషన్స్ తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సామూహికంగా చేస్తూ ఉంటామో వాళ్ళందరి కుండలి నీళ్లు కలిసి ఏమవుతుందంటే అందరికీ కూడా సమానమైన చైతన్యము, ఒకళ్ళు ఎక్కువ అవ్వచ్చు ఒకళ్ళు తక్కువ అవ్వచ్చు, అలాగ అందరికీ కూడా ఈక్వల్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని చైతన్యం ఎక్కువ సామూహిక మధ్య మధ్యలో మనం సామూహికంగా కూడా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి చైతన్యం అనేది బాగా పెరుగుతూ ఉంటది అనమాట. అందరి కుండలినీళ్ళు కలుస్తూ ఉంటాయి, అన్ని శక్తులు కలిసినప్పుడు అందరికి, కొంతమందికి తక్కువగా ఉన్న వాళ్ళకి స్థితి కూడా బాగా పెరుగుతూ ఉంటది అనమాట. అందరికి ఇది షేర్ అయిపోతూ ఉంటదండి. వైబ్రేషన్స్ అనేది మన దగ్గర ఉంచుకోవాలన్నా ఉండవన్నమాట, అందరికి పంచిపెట్టగలుగుతాం. ఇది ఎందుకంటే ఇది వైబ్రేషన్స్ అంటే ఆ భగవంతుని యొక్క ప్రేమ శక్తే కాబట్టి అందరికి మనం పంచిపెట్టగలుగుతూ ఉంటాం అనమాట. అందుకని ఈ కలెక్టివ్ గా చేయటం వల్ల ఇంకా ఇంకా లాభాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని మీరు ఇట్లా కొన్ని రోజులు మీకు కుదిరినప్పుడల్లా మార్నింగ్ చేసుకోండి. అలా చేసుకుంటే కనుక మీకే ఉపయోగం తెలుస్తూ ఉంటది. అట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే చాలా బాగుంటది అనమాట. ఓకేనండి, మీ ఒక్క నిమిషం ఉంచుతానండి. ఎవరన్నా క్వశ్చన్లు ఉంటే వాళ్ళని అడగడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఏమన్నా క్వశ్చన్లు ఉంటే అడగమంటావా? చెప్పండి. హలో చెప్పండి. మేనకోడలు ఉందండి, చిన్న పాప. ఓకే, 10 ఇయర్స్. ఎలా చెప్పలేండి ఆ పాపకి, నేను ఆల్రెడీ చేస్తున్నానండి మెడిటేషన్. ఓకే ఓకే ఓకే. అంటే మేము ఇప్పుడే ఆన్ చేసాం జూము. ఓకే ఓకే ఓకే. రేపు రమ్మనండి, ఆ పాపని రేపు క్లాస్ ఉంది కదా, ఆ పాపని కూడా రేపు ఇదే టైం అండి 7 to 8. ఆ పాపని కూడా కూర్చోమనండి. వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా అమాయకత్వంగా ఉంటూ ఉంటారు, లోపు పిల్లలందరూ కూడా భగవంతుడి అంటూ ఉంటాము. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా భగవశక్తితో కనెక్ట్ అయిపోతారు అనమాట. చైతన్యం అనేది బాగా తెలిసి వాళ్ళలో కూడా ఇవన్నీ, వాళ్ళలో చదువు బాగా వస్తుంది, కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది, అవన్నీ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. రేపు ఆ టైం కూర్చోపెట్టండి, వాళ్ళకి తెలుస్తూ ఉంటది ధ్యానం చేసుకోవటం అనేది అలవడుతుంది. అవునండి, అంటే రైట్ చేస్తున్నాం పైకి తీసుకెళ్తున్నాం కదా అండి, దాన్ని కిందకి తీసుకోవాలి. పైకి మనలో ఉన్న శక్తిని ఆ అనంతమైన భగవశక్తితో కలుపుకుంటున్నాం మనం. అవును, అది ఆ కలిపింది, ఆ మళ్ళీ ఆ భగవంతుడి దగ్గర వచ్చిన ఆ పవర్ ని
మన లోపల ఉన్న ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్ చెప్పాను కదండి బల్బుని, ఒక బల్బుని మెయిన్స్ కి కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనలో ఉన్న శక్తిని ఆ మెయిన్స్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఆ కరెంట్ అనేది మన లోపలికి ఆ ఇన్స్ట్రుమెంట్ లోకి వెళ్ళాలి కదండి. ఆ ఆ అనంతమైన ఆ శక్తిని మళ్ళీ మన ఇడా పింగళ నాడులు అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ ద్వారా తీసుకురావటం వల్ల ఏమవుతుంది అంటే మనకి సమతుల్య స్థితి అనేది మనకి వచ్చేస్తూ ఉంటది అన్నమాట. అట్లాగా ఓకేనండి. మన చక్రాల్లో సుషుమ్న ద్వారా మన కుండలిని రేజ్ అవుతూ ఉంటది కదండి. అక్కడ దాని ద్వారా కూడా సుషుమ్న ద్వారా కూడా మన కుండలిని అనేది ఊర్ధ్వ ముఖంలోనే పయనిస్తూ ఉంటది అనమాట. అక్కడ మనం మనకి కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటున్నాం అన్నమాట. బంధన్ వేసుకునేటప్పుడు మనకి కనెక్షన్, మనలో ఉన్న శక్తిని కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. మనలో ఉన్న శక్తిని ఆ ఆల్ పర్వైడింగ్ పవర్ తోటి మనం కనెక్ట్ చేస్తున్నాం అనంతమైన ఆ భగవద్శక్తి తోటి. ఆ భగవద్శక్తి తోటి కనెక్ట్ చేసుకుని ఆ పవర్ అంతా కూడా తీసుకుంటున్నాము. ఊర్ధ్వ ముఖంలోనే మనకి కుండలిని అనేది పయనించడం జరుగుతూ ఉంటది అంట. ఓకేనండి. సెంటర్ ఛానల్లో అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. సాధ్యమైనంత వరకు అందరు వస్తేనే మీకు ధ్యానం చేయటం ఇంకా విపులంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. జై శ్రీ మాతాజీ.